దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. సర్వశక్తిమంతుడును సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు మనలను విడువక ఎడబాయక యుగ సమాప్తి వరకు సదాకాలము మనకు తోడై ఉండి మనలను కలవరపరచుచున్న ప్రతికూల పరిస్థితులన్నిటిలో నుంచి, మనము అనుభవించే బాధలన్నిటిలో నుంచి, మన శ్రమలను శోధనలన్నిటిలో నుంచి మనలను విడిపించి, మన బంధకాలన్నిటినీ తెంచివేసి, మన పైనున్న శిక్షను కొట్టివేసి, ఆయన రెక్కల మాటున మనలను భద్రపరచి లోటు లేని తృప్తికరమైన జీవితమును ఆయన మనకు దయచేస్తారు. మంచి దేవుడు ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితాలలో నెరవేర్చునట్లుగా సహనముతో యెహోవా దేవుని సహాయము కొరకు ఎదురు చూడాలి. ఆయన చిత్తానుసారముగా ప్రవర్తించుచు, అన్ని విషయములలో ఆయనకు అనుకూలమైన భక్తిని చేస్తూ ఆయనను ఆశ్రయించాలి. మన పూర్ణ హృదయముతో ఆయన యందు విశ్వాసముంచాలి. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృపగలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. మమ్మను విడిపించుటకు మీరు సదాకాలము మాకు తోడుగా ఉంటానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను ధైర్యపరిచారు. మీ చిత్తానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.